हाई हेलो नमस्ते वेलकम बैक टू मई चैनल फ्रेंड्स ईरोजु मन रेसिपी एंटे कॉर्न फ्लोर स्वीट रेसिपी अन्ट सिंपल गा उंटुंदी दीनिकी मुंदुगा कावाल्सिंदी ओक पैन तीसुकोनी ओक पाव लीटर वरकु पालने याड चेसुकोवाली चल्लटी पाल सरिपोतायंडी फुल फैट मिल्क तीसुकोवाली 3 स्पून्स वरकु शुगर नी याड चेसुकोवाली ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ ని యాడ్ చేసుకోవాలి ఇలాచి పౌడర్ ని యాడ్ చేసుకోవాలి అది ఫ్లేవర్ కోసం అండి ఆప్షన్ ఇష్టమైన వారు యాడ్ చేసుకోవచ్చు లేకపోతే లేదు ఇవన్నీ బాగా పాలల్లో కలిసేలాగా విస్కర్ తోటి బాగా గడ్డలు కట్టకుండా కార్న్ ఫ్లోర్ అంతా కరిగేలాగా మొత్తాన్ని కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసేలాగా పాలల్లో కలిపి తర్వాత स्टव वेलिगिंची पैन पेटेसी बागा उड़कनिव्वाली बागा चिक्कबड़िंदी चूडंडी इला चिक्कबड़ुतू उंटुंदी मनं गेरिटे तोटी कानी विस्कर तो कानी बागा कलुपुतूने उंडाली लेकपोते मोत्तं गड्डलु कट्टेस्तुंदन्नमाट इप्पुडु बटर कानी नेय्यिनि कानी याड चेसुकोवाली नेनैते ओक स्पून नेय्यिनि याड चेसानु फ्रेंड्स ई नेय्यि अंता पालल्लो बागा कलिसेलागा स्पून तो तिप्पुकोवाली बागा स्टव मात्रम सिम्लोने उंचुकोवाली स्लो फ्लेम्लोने उंचाली ये मात्रम अडुगंटकूडदु निदानंगा गर्तितो तिप्पुतू स्मूती टेक्चर वच्चे वरकु मनं स्टव मीदने उंचुकोवाली मनकि इप्पुडु रेडी अयिपोयिंदंडि स्वीट चूडंडि इप्पुडु स्टव कट्टेसि पक्कन पेट्टुकोवाली इप्पुडु ओक 3 कप्स तीसुकोनि नेय्यि तोटि इट्ला कोट चेसि पेट्टुकोनि आ स्वीट नि जाग्रत्तगा कप्स लो निंपुकोवाली नाकु 3 कप्स सरिपोयायंडि నేను రెడీ చేసుకున్న స్వీట్ అంతా ఆ 3 కప్స్ కే సరిపోయాయి ఇంకాస్త ఎక్కువ కావాలనుకుంటే స్వీట్ క్వాంటిటీ కార్న్ ఫ్లోర్ క్వాంటిటీ పాల క్వాంటిటీ కూడా అన్ని పెంచుకొని చేసుకోవచ్చు నాకు కరెక్ట్ గా 3 కప్స్ అయ్యాయండి ఇవన్నీ ఎక్కడ ఎయిర్ బబుల్స్ లేకుండా ఇట్లా కొంచెం ఒకసారి కుదించి రిఫ్రిజిరేటర్ లో ఒక 4 అవర్స్ 5 అవర్స్ ఉంచి తీసేసుకోవడమే ఇప్పుడు చూడండి జాగ్రత్తగా నేను రిఫ్రిజిరేటర్ లో నుంచి తీసిన కప్పు ను తీసాను మనకి జెల్లీ ఫామ్ లాగా వస్తుందన్నమాట ఇది చాలా స్వీట్ గా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ స్వీట్ సింపుల్ గా అన్నమాట తొందరగా అయిపోతుంది చాలా టేస్ట్ బాగుంటుంది కార్న్ ఫ్లోర్ స్వీట్ దీనికి ముఖ్యంగా కార్న్ ఫ్లోర్ క్వాంటిటీని బట్టి ఈ స్వీట్ మనకి ఎలా వస్తుంది అనేది డిపెండ్ అయి ఉంటుందన్నమాట చూడండి ఇలా జెల్లీ లాగా వచ్చేసింది నాకు కొంచెం కొంచమే వేసాను ఇంకా కొస్త కొంచెం హైట్ వేసుకుంటే ఇంకా బాగా లుక్ బాగుస్తుందన్నమాట కొబ్బరి పొడి ఉంటుంది కదండి కొబ్బరి పొడి ఒక ప్లేట్ లోకి తీసుకొని ఆ జెల్లీని అందులో వేసేసుకోవాలి ఇలా కొబ్బరి పొడి తోటి బాగా కోటింగ్ చేసుకోవాలి అన్నమాట స్వీట్ స్వీట్ గా ఉంటుంది స్వీట్ వచ్చేసి మనకి ఈ కొబ్బరి పొడి కోటింగ్ పడేసరికి దీని ఫ్లేవర్ మారిపోతుంది చాలా బాగుంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ చాలా ఈజీగా అయిపోతుంది పిల్లలకి చాలా ఇష్టంగా తింటారండి చాలా స్మూత్ టెక్చర్ ఉంటుంది ఈ స్వీట్ చాలా సింపుల్ గా చాలా స్మూత్ గా మెత్తగా ఉంటుందన్నమాట ఆ నాకు 3 రెడీ అయిపోయాయని అన్ని ఒక ప్లేట్ లోకి తీసుకొని వాటి మీద చెర్రీస్ తోటి గార్నిష్ చేసుకుంటున్నాను సింపుల్ గా ఉండే కార్న్ ఫ్లోర్ స్వీట్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ నాకు 3 పీసెస్ వరకు వచ్చాయి చాలా సింపుల్ అండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు చాలా స్మూత్ టెక్చర్ ఉంటుంది చూడండి చాలా సింపుల్ గా స్మూత్ గా ఉంటుంది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంటుందన్నమాట స్వీట్ అయితే చాలా బాగుంది మనకి 10 మినిట్స్ లో ఈజీగా కార్న్ ఫ్లోర్ స్వీట్ రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి పిల్లలైతే కంపల్సరీగా ఇష్టంగా తింటారు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్